हाय फ्रेंड्स टेक्निकल गोड़चारी चैनल की स्वागत। सो फ्रेंड्स मैं अनबॉक्सिंग प्रोडक्ट एंटे एचपी गेमिंग लैपटॉप। सो एचपी गेमिंग लैपटॉप मैं अनबॉक्सिंग सो दीन एमआरपी चूँ 61,975 रुपीस फ्लिपकार्ट सेल 50,000 बिलो अच्छे। सो इत बेस्ट गेमिंग लैपटॉप चुपचुच्छ लो बजेट बेस्ट गेमिंग लैपटॉप। सो एवरते गेमर हेवी गेमर का नार्मल गेमर्स उंटारो एवरते वीडियो एडिटिंग पर्पज लैपटॉप्स कावालनुकुंटारो ग्राफिक कार्ड दी प्रोसेसर यानी अभी चाला बहुत। सो लैपटॉप मन की मन चुदा। सो लैपटॉप मन की चार्जर इच्छा। सो चार्जर चूँ चार्जर चूडा पवर बैंक चार्जर अच्छे 150 वाट चार्जर अन्ट। सो चार्जर सो इक चूस्ते एचपी लोगो अलग पवर कार्ड पे इदे मन लैपटॉप की चार्जिंग अडाप्टर पिन अन्ट। सो इधी लैपटॉप चार्जर इधर पवर कार्ड। सो लैपटॉप तो मन की चार्जर चार्जर तो यूजर मैनुअल तप इंकेमे। सो लैपटॉप ने पर्पज एंटे वेद वंटील यूट्यूब चैनल एडिटिंग कोसमें वीडियो एडिटिंग कोसमें लैपटॉप चला बहुत। सो इंदो इच्छे यूजर मैनुअल यूजर मैनुअल मन लैपटॉप यूज चेयर अलग बैक साइड चूस्ते मन की चार्जिंग पोर्ट लैपटॉप उड़े पोर्ट्स डीटेल्स अभी यूजर मैनुअल उठाई। सो लैपटॉप विधा मन पैक वो लैपटॉप पैक्स इन मन ओपन चूस्ते दींट इला कवर उ कवर ने ओपन लैपटॉप చూద్దాం। ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ ఇది పవర్ ఇంటెక్ వెండర్స్ అన్నమాట। ఇవి ఇక్కడ మనకు చూస్తే పెవిలియన్ అనే బ్రాండ్ ఉంది। ఇదైతే విండో 10 ఒరిజినల్ మనకి ఏదైతే ఇందులో ఉందో దీంతో పాటు విండో 10 ఒరిజినల్ ఓఎస్ వచ్చింది। దాని లోగో స్టిక్కర్ ఇది। సో అలాగే ఇవి ఏవైతే ఉన్నాయో పవర్ ఇంటెక్ వెండర్స్ అన్నమాట ఇవి। సో అలాగే ముందు వైపు చూపిస్తే చూడండి ముందు వైపు అయితే మొత్తం బ్లాక్ కలర్ గా ఉంది। ఇది పర్పుల్ కవర్ లో HP లోగో అయితే ఉంది చాలా మెరుస్తుంది। అలాగే ఇక్కడ కూడా పెవిలియన్ అని రాసి ఉంది। ల్యాప్టాప్ డిజైన్ అయితే చూడడానికి చాలా బాగుంది చాలా స్లిమ్ గా చాలా బాగుంది ల్యాప్టాప్ డిజైన్ అంతా కూడా। సో దీని మీద అంటే యూస్ చేసిన ప్లాస్టిక్ కూడా బాగుంది। ఏదైతే చార్జింగ్ పోర్ట్ ఇది మనం చార్జింగ్ పెట్టుకొని ఇది USB 2.0 USB అన్నమాట అది। సో ఇదేంటంటే చూడండి ఇక్కడ ఫ్రంట్ కూడా స్లిమ్ గా ఉంది। అలాగే మనం ఇటువైపు తిప్పి చూస్తే చూడండి ఇక్కడైతే మనకి HDMI అలాగే USB 3.0 ఇది ఈథర్నెట్ కనెక్టర్ అన్నమాట ఈథర్నెట్ పోర్ట్ అలాగే టైప్ సి అలాగే ఇది ఆడియో జాక్ పెట్టుకోవడానికి ఇది మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి। సో ఈథర్నెట్ పోర్ట్ లో అయితే నేను ఈథర్నెట్ కేబుల్ పెట్టైతే మీకు చూపిస్తున్నాను। సో చూడొచ్చు। సో అదే విధంగా ఇప్పుడు వస్తున్న ఏ ల్యాప్టాప్ అయినా మీరు చూస్తే దాంట్లో అయితే డివిడి రైటర్ రీడర్ ఏది ఉండట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా మనకు పెన్ డ్రైవ్స్ యూజ్ అవుతున్నాయి కదా। సో ల్యాప్టాప్ ను ఓపెన్ చేస్తే చూడొచ్చు ఈ విధంగా ఒక కవర్ లాగా అయితే ఉంది ల్యాప్టాప్ లో। ప్రతి కొత్త ల్యాప్టాప్ లో కూడా మీకు ఇలాంటి కవర్స్ లాంటివి ఉంటుంటాయి। సో ల్యాప్టాప్ చూడండి ఇదైతే ల్యాప్టాప్ స్క్రీన్. ల్యాప్టాప్ స్క్రీన్ ఏంటంటే మనకి 60 హెడ్జెస్ IPS డిస్‌ప్లే తో అయితే వస్తుంది। సో ఈ డిస్‌ప్లే అయితే చాలా బాగుంటది। అలాగే ఇక్కడ మీరు ల్యాప్టాప్ డిజైన్ చూడొచ్చు ల్యాప్టాప్ కీబోర్డ్ డిజైన్ కూడా ఇవైతే మనకి దీనిలో స్విచెస్ అన్ని కూడా పర్పుల్ కలర్ లో ఉన్నాయి। సో ఇవి RGB లైట్స్ అయితే కాదు కానీ పర్పుల్ కలర్ లైట్స్ లాగా అయితే వెలుగుతాయి। సో ఇదైతే కస్టమర్ కేర్ HP కస్టమర్ కేర్ స్టిక్కర్ అన్నమాట। సో ఇదైతే మనకి ఇది Ryzen 5 AMD Ryzen 5 అలాగే NVIDIA గ్రాఫిక్ కార్డ్ ఉంది అని చెప్పేసి। సో అలాగే ఇక్కడ B&O అని ఉంది కదా B&O అంటే బ్యాంగ్ ఉల్ఫెన్ స్పీకర్స్ అన్నమాట। సో ఇందులో మనకి ఈ ల్యాప్టాప్ లో ఏవైతే స్పీకర్స్ యూస్ చేశారో అవి బ్యాంగ్ ఉల్ఫెన్ స్పీకర్స్। ఈ కీబోర్డ్ మీద మనకి జాలి లాగా ఉంది కదా ఇక్కడే మనకి కీబోర్డ్ మీద అలాగే డిస్‌ప్లే కింద ఇది ఏదైతే ఉందో సో ఇక్కడైతే మనకి స్పీకర్స్ యూస్ చేశారో అవి B&O స్పీకర్స్. సో ఇప్రైతే ఈ ల్యాప్టాప్ పవర్ ఆన్ చేద్దాం। సో ఈ ల్యాప్టాప్ పవర్ బటన్ ఆన్ చేయగానే ఆ ల్యాప్టాప్ పవర్ బటన్ దగ్గర లైట్ ఎలిగింది మీరు చూడొచ్చు। అలాగే ఈ స్విచెస్ కింద కూడా లైట్ ఎలిగాయి పర్పుల్ కలర్ లో। ఇప్పుడు మనకి HP అనే లోగో వస్తు ల్యాప్టాప్ అయితే బూట్ అవుతుంది। సో ఇప్పుడు మనం ల్యాప్టాప్ కొన్నాం కాబట్టి సో దీని సెటప్ అంతా ఇప్పుడు మనం అయితే చేయాలి। సో ఈ ల్యాప్టాప్ సెటప్ చేస్తూనే మనం ఈ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడుకుందాం। సో దీంట్లో యూజ్ అయ్యే ప్రాసెసర్ అంటే దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ ఏంటంటే Ryzen 5 3550H అన్నమాట। సో ఈ ప్రాసెసర్ ని అయితే యూస్ చేశారు ఇది AMD ప్రాసెసర్ ఇది। సో అలాగే ఇందులో యూస్ చేసిన గ్రాఫిక్ కార్డ్ ఏంటంటే NVIDIA GTX 1650 గ్రాఫిక్ కార్డ్ ని అయితే యూస్ చేశారు। ఇదైతే 8GB DDR4 RAM తో వస్తుంది। సో ఈ RAM ఏంటంటే 2400 MHz। సో అలాగే ఈ RAM తో కాకుండా ఇంకొక RAM స్లాట్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది। సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనం ఫ్యూచర్ లో ఇంకొక RAM ని అయితే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు సేమ్ మతలబ్ ఫ్రీక్వెన్సీ తో। సో అలాగే ఇందులో ఏంటంటే మనం HDD అయితే ఉంది 1TB HDD అంటే హార్డ్ డిస్క్ అయితే ఉంది SSD లేదు ఇందులో। నేను SSD ఎందుకు తీసుకోలేదంటే దీంట్లో SSD స్లాట్ ఉంది ఇన్ ఫ్యూచర్ లో నేను SSD ని అయితే ఇందులో నేను అంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ప్రెజెంట్ తక్కువ బడ్జెట్ లో వచ్చింది కాబట్టి HDD తో అయితే తీసుకున్నాను నేనైతే దీంట్లో SSD ని అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఫ్యూచర్ లో। సో ఇవి ఈ ల్యాప్టాప్ యొక్క ఫ్యూచర్స్ అయితే। సో ఇక్కడ చూడండి ఈ ల్యాప్టాప్ యొక్క వెబ్ కామ్ ఇది। సో ఇప్పుడు నేను ఏవైతే ఫ్యూచర్స్ చెప్పానో మీరు ఏదైనా షాప్ కి వెళ్ళారు లేదా ఏదైనా షోరూమ్ కి వెళ్ళారు సో అక్కడ వాళ్ళు చెప్పారు ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఫ్యూచర్స్ వాళ్ళ ఫ్యూచర్స్ అన్ని మీకు చెప్పారు।
చెప్పారు. సో ఈ ఫ్యూచర్స్ అన్ని మీరు కొత్త ల్యాప్టాప్ కొనేటప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి, సో కొత్త ల్యాప్టాప్ కొనేటప్పుడు ఈ ఫ్యూచర్స్ ఉన్నాయా లేదని ఎలా, మీరు ఏదైనా షోరూమ్కి వెళ్ళినా లేదా ఏదైనా షాప్కి వెళ్ళి కొంటుంటే ఎలా చెక్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను. ఆన్లైన్లో కొనేటప్పుడు అయితే డిస్క్రిప్షన్ చూసి తీసుకోవాల్సి వస్తుంది. ఆ డిస్క్రిప్షన్లో ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో చూసుకోవాల్సి వస్తుంది. అదే మీరు ఏదైనా షాప్కి వెళ్ళి తీసుకునేలాగుంటే ల్యాప్టాప్ ఓపెన్ చేశాక, ల్యాప్టాప్ బూట్ అయ్యాక, ల్యాప్టాప్ ఓపెన్ చేశాక లేదా ఏదైనా డెమో ల్యాప్టాప్ని చూపించేటప్పుడైనా ఈ ఫ్యూచర్స్ అన్నీ ఇందులో ఉన్నాయా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలంటే, సో ఈ ల్యాప్టాప్ యొక్క స్క్రీన్ రికార్డింగ్ని ఇప్పుడు మీకు చూపించి సో దాంట్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ల్యాప్టాప్ స్క్రీన్ మీదకి అయితే వచ్చాం. సో ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైనా ల్యాప్టాప్ కొనేటప్పుడు మీరు ఏం చూస్తారంటే ఆ స్పెసిఫికేషన్ చూడడానికి ఇక్కడ ఏవైతే ఐకాన్ ఉందో చూడండి, నేను ఐకాన్స్ పెద్ద చేస్తున్నాను. సో ఇక్కడ దిస్ పీసీ అని ఉంది కదా, సో దీని ప్రాపర్టీలోకి వెళ్ళి మీరు చెక్ చేస్తారనమాట. సో దీని ప్రాపర్టీ ఓపెన్ అయింది చూడండి. సో ఈ ల్యాప్టాప్ అయితే విండో 10 హోమ్ అనమాట. సో విండో 10 హోమ్ ఓఎస్ తో అయితే ఈ ల్యాప్టాప్ వర్క్ అవుతుంది. సో ఈ ల్యాప్టాప్ ప్రొసెసర్ AMD రైజన్ 5 3550H అనమాట. అలాగే దీంట్లో ర్యామ్ ఏంటంటే 8GB ర్యామ్, ఇది 64-bit ఆపరేటింగ్ సిస్టమ్తో అయితే అవుతుంది. అలాగే ఇది 64-bit ప్రొసెసర్ అనమాట. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఈ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ అని మీకు చెప్పొచ్చు. సో ఇవి చూడొచ్చు, తప్పులేదు, కానీ ఇందులో ఉన్న ప్రతిదీ కూడా మనం ఎడిట్ చేసేవచ్చు. సో ఇక్కడ రైజన్ 5 బదులు నేను రైజన్ 7 చేసేవచ్చు, రైజన్ 9 చేయొచ్చు, ఏదైనా ఎడిట్ చేసేవచ్చు. సో దీన్ని చూసి అయితే మీరు ఎప్పుడు కూడా ల్యాప్టాప్ తీసుకోకండి. ల్యాప్టాప్ కానీ ఏదైనా సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ తీసుకున్నా లేదా సెకండ్ హ్యాండ్ డెస్క్టాప్ తీసుకున్నా, కొత్త తీసుకున్నా ఈ పేజీని చూసి అయితే మీరు మోసపోవద్దు. సో మీరు ఏం చూడాలి అంటే, సో దీన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి కింద టాస్క్ బార్ ఉంది కదా, సో ఈ టాస్క్ బార్ దగ్గర మీరు ఇక్కడ టాస్క్ మేనేజర్ అని ఉంటుంది, ఈ టాస్క్ మేనేజర్ని క్లిక్ చేయండి. సో ఇలాగైనా టాస్క్ మేనేజర్ని క్లిక్ చేయొచ్చు, లేదా దీనికి షార్ట్కట్ కీ ఏంటంటే కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్ అనమాట. కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్ మూడు ఒకేసారి ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినా సరే ఈ టాస్క్ మేనేజర్ అనేది ఓపెన్ అవుద్ది. సో ఇందులో మీరు ఏం చూడాలంటే ఇక్కడ చూస్తే మీకు పెర్ఫార్మెన్స్ అని ఉంది కదా, ఈ పెర్ఫార్మెన్స్ని అయితే క్లిక్ చేయండి. ఈ పెర్ఫార్మెన్స్ని క్లిక్ చేయగానే మీకు ఒక్కొక్కటి ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ సిపియు ఇక్కడ ఏం రాసి ఉంది, AMD రైజన్ 5 3550H అని ఉంది. సో ఇక్కడ ఏదైతే రాసి ఉందో AMD, సో ఇది మీరు నమ్మొచ్చు అనమాట. అది మీకు నమ్మడానికి లేదు, మార్చాలంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు, మార్చేయవచ్చు అది. సో అలాగే మెమొరీ ఏంటి, మెమొరీ 8GB ర్యామ్ అనమాట. సో 8GB ర్యామ్ ఉందా లేదా అని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇందులో మెమొరీలో 8GB ర్యామ్ ఉంది, సో మీరు చూసుకున్నారు. అలాగే డిస్క్ ఏంటి, హెచ్డిడి ఏంటి, WD ఏదైతే ఇందులో లోపల డిస్క్ ఉందో అది 1TB డిస్క్ అనమాట, హార్డ్ డిస్క్. సో అదేవిధంగా మీరు వైఫై, ఏదైతే వైఫై బ్యాండ్ మీకు కనెక్ట్ అయిందో, రీల్ అటాక్ RTL 8882 CE అని చెప్పేసి ఇది మనకి, అలాగే వైఫై PCIe అడాప్టర్లో ఉంది. అలాగే జీపీయూ మనం చెప్పాం కదా, NVIDIA GeForce GTX 1650. సో ఈ NVIDIA GeForce GTX 1650 ఏదైతే ఉందో, సో దాన్ని కూడా, జీపీయూని కూడా మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. సో ఇది AMD తాలూకా ఇంటర్నల్ గ్రాఫిక్ అనమాట. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. అంతేగాని సిస్టమ్ ప్రాపర్టీలోకి వెళ్ళైనా చెక్ చేయొచ్చు, బట్ అందులో మీకు ఎంత డీటెయిల్గా కూడా కనిపించదు. ప్లస్ మీరు అందులో అయితే చెక్ చేయొద్దు, ఎందుకంటే అది ఎడిటబుల్ అనమాట, ఎడిట్ చేయొచ్చు దాన్ని. సో అలాగే మీరు ఇంకా చెక్ చేయాలంటే దీనికి ఇంకొక షార్ట్ కట్ ఏంటంటే విండో ఆర్ని ప్రెస్ చేస్తే మీకు రన్ కమాండ్ అనేది ఓపెన్ అయింది. సో ఈ రన్ కమాండ్, విండో ఆర్ని ప్రెస్ చేస్తే రన్ కమాండ్ ఓపెన్ అయింది కదా. సో ఈ రన్ కమాండ్లో మీరు ఏం రాస్తారంటే మీకు MS Info 32 అని చెప్పేసి రాయండి. MS Info 32 అని రాసి ఓకే చేస్తే మీకు ఈ సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో సిస్టమ్ సమ్మరీ అని చెప్పేసి. సో ఇందులో ఓఎస్ నేము విండో 10 హోమ్ అనమాట. ఈ ఓఎస్ చూసుకోవచ్చు, అలాగే దీని వెర్షన్ చూసుకోవచ్చు, ఏదైతే ఓఎస్ వెర్షన్ ఉందో ఆ వెర్షను, అలాగే ఇది ఓఎస్ మ్యానుఫ్యాక్చరు మనకి మైక్రోసాఫ్ట్, అదేవిధంగా మన సిస్టమ్ మ్యానుఫ్యాక్చర్ HP, సిస్టమ్ మోడల్ నేము HP పెవిలియన్ గేమింగ్ ల్యాప్టాప్ 15ECO XXX అనమాట. సో ఇలా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే మన ప్రొసెసర్ ఏదైతే రైజన్ ఏ ప్రొసెసర్ ఉంది, ఈ ప్రొసెసర్ని ఇక్కడ కూడా చూడొచ్చు. అలాగే బయోస్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు, అలాగే ఈ బయోస్ మోడ్ UEFIలో ఉందా లెగసీలో ఉందా చూడొచ్చు, అలాగే ఇంటర్నల్ ఫిజికల్ మెమొరీ, ర్యామ్ 8GB, ఎంత ర్యామ్ యూజ్ అయింది, దేనికి యూజ్ అయింది ఇవి కూడా చూడొచ్చు. సో ఈ విధంగా చూడండి. ఈ ల్యాప్టాప్ యొక్క గ్రాఫిక్ కార్డ్ని మీరు చెక్ చేయాలనుకుంటున్నారనుకోండి, సిరిప్ గ్రాఫిక్ కార్డ్ని చెక్ చేయాలనుకుంటే విండో ఆర్ని టైప్ చేయండి. సో విండో ఆర్ని మీరు టైప్ చేస్తే, విండోకి ప్లస్ ఆర్ని టైప్ చేస్తే DXDIAG అని టైప్ చేయండి, DXDIAG అని టైప్ చేసి ఓకే చేయండి.
ఓకే చేస్తే మీకు ఇక్కడ ఎస్ నో అని అడుగుతుంది. సో ఎస్ అయితే ప్రెస్ చేయండి. సో ఈ విధంగా ఓపెన్ అయింది. సో ఓపెన్ అయ్యాక ఫస్ట్ మీరు సిస్టమ్ చూడండి. ఈ సిస్టమ్లో మీకు కరెంట్ డేటు, అలాగే ల్యాప్టాప్ నేము, ఆపరేటింగ్ సిస్టమ్ నేము, అంటే ఈ ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చర్ నేము, సిస్టమ్ మోడల్ నేము, ఇవన్నీ కూడా ఇందులో కూడా ఉన్నాయి. సో అలాగే ప్రొసెసరు, AMD రైజన్ 5 ప్రొసెసరు ఉన్నాయి కదా. సో అలాగే మనం ఇందులో ఉండే గ్రాఫిక్ కార్డ్స్ చూడాలి. ఇప్పుడు ఏవైతే ఈ AMD రైజన్ ప్రొసెసర్ ఉందో దీనికి ప్రొసెసర్తో పాటు GPU కూడా ఉంది, అంటే ఇంటర్నల్ గ్రాఫిక్ కూడా ఉంది. ఆ ఇంటర్నల్ గ్రాఫిక్ అనేది ఇక్కడ చూస్తే మీకు డిస్ప్లే 1, డిస్ప్లే 2 అని రెండు ఉన్నాయి. సో ఆ డిస్ప్లే 1లో మీకు AMD ఈ ప్రొసెసర్ యొక్క ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డ్ డీటెయిల్స్ అనమాట. ఇవన్నీ కూడా AMD ఏవైతే ఇంటర్నల్ గ్రాఫిక్ ఉందో సో దాని తాలూకు డీటెయిల్స్ ఇవి. సో అలాగే డిస్ప్లే 2 చెక్ చేస్తే ఈ డిస్ప్లే 2లో చూడండి నేము NVIDIA GeForce GTX 1650. సో దీని తాలూకా మొత్తం టోటల్ ఈ గ్రాఫిక్ కార్డ్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈ స్పీకర్ సెటప్ను కూడా చెక్ చేసుకోవచ్చు. సౌండ్ 1, సౌండ్ 2 ఈ స్పీకర్ సెటప్ను కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇన్పుట్ అని చూడండి, ఇన్పుట్లో మనకి ఏ డివైసులు దీనికి కనెక్ట్ అయి ఉన్నాయి. సో టోటల్గా మౌస్, కీబోర్డు, సో ఇవన్నీ కూడా ఇంటర్నల్గా కనెక్ట్ అయినాయి, వీటిని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి తప్ప, అంతేగాని ఈ దిస్ PCలోకి వెళ్ళి, దీని సిస్టమ్ ప్రాపర్టీలోకి వెళ్ళి, సో ఈ ప్రాపర్టీని చెక్ చేసి ఈ విధంగా అయితే మీరు తీసుకోవచ్చు దయచేసి. సో ఇప్పుడు నేను చెప్పిన సెటప్ అంతా మీరు ఎక్కడ చెక్ చేస్తారంటే, ఏదైనా షోరూమ్కి కానీ ఏదైనా షాపుకి కానీ వెళ్ళి మీరు కొత్త ల్యాప్టాప్ తీసుకుంటున్నప్పుడు ఆడ కొత్త ల్యాప్టాప్ డెమో ల్యాప్టాప్ మీకు చూపించిన, లేదా ఆ ల్యాప్టాప్ మీకు చూపించిన అందులో చెక్ చేసుకోవడానికి మీకైతే ఇది యూజ్ అవుద్ది. అంతేకాకుండా ఏదైనా సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ కొనేటప్పుడు మీరు మోసపోకుండా ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోండి. సో మీరు ఆన్లైన్లో ల్యాప్టాప్ను పర్చేజ్ చేస్తే మాత్రం ఈ విధంగా మీరు చెక్ చేసుకోలేరు, మీకు వచ్చాకే చెక్ చేసుకోగలుగుతారు. సో మీకు ఎప్పుడైతే డెలివరీ అయ్యాక మీరు ఇవన్నీ చెక్ చేసుకోండి, మీకు అన్నీ ఓకే అయితే మీరు ల్యాప్టాప్ ఉంచుకోండి, లేదంటే రిటర్న్ పంపించేయండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.